శ్రీదేవి డ్రామా కంపెనీ. అందమైన కలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంతాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత మంది ఉమ్మడి కుటుంబాన్ని ఒకేసారి స్టేజ్ మీద చూడడం. సో హ్యాపీ రామ్ప్రసాద్. మ్యామ్, నో వర్డ్స్ టు సే, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇంత మందిని ఒకేసారి ఒకే స్టేజ్ మీద ఉమ్మడి కుటుంబంగా చూస్తే నిజంగా మీ అందరికి దృష్టి తీయాలి. మీరందరూ ఇలాగే కలిసి మెలిసి ఒకే కుటుంబంగా ఇంకా 100 ఏళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎలా వీళ్ళు రిలేటివ్ అవుతారు రామ్ప్రసాద్ గారు? వీళ్ళందరూ మా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వింతే సొంత బాబాయ్లు, సొంత పిన్లు, అలా మా అత్తలు. మేడం అండి, మేడం, మేమందరం సింహాచలంలో ఉంటున్నాం. అందరూ ఒకే ఏరియాలో ఉంటాం. మేము ఒక్కలమే జబర్దస్త్ నుంచి వీటి నుంచి హైదరాబాద్ ఉన్నాం, కానీ మొత్తం మిగతా అందరూ ఒకే ఏరియాలో ఉంటాం. ఆ పక్క వీధిలో, ఈ పక్క వీధిలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూతుర్లు కూడా పక్క వీధిలోనే ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. మళ్ళీ అల్లుళ్ళు ఎక్కడో దూరం ఎందుకంటే ఆ పక్క ఏరియాలో ఎత్తికే మొత్తం అందరూ ఇక్కడ సెటిల్ అయ్యాం. సింపుల్ చెప్పాలంటే ప్రతి సక్సెస్ కి నా సక్సెస్ లో నాకు స్ట్రెంగ్త్, నా వీక్నెస్, నా ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి ఒక పేరు ఉంది, దాని పేరే పోలరాశి పార్వతమ్మ ఫ్యామిలీ. లెట్స్ సీ దే. దేవుళ్ళ జన్మాలయం, సంతాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం. సో మా నాన్నమ్మ గారు సింపుల్ చెప్పాలంటే ఒక పెద్ద రాయుడు, ఒక చిన్న రాయుడు, ఆవిడంతే. మీ అందరం కలిసి ఉన్న కారణం ఏంటంటే మా నాన్నమ్మ అండి. మాకు అలా అలవాటు చేశారు, ఏ ఫంక్షన్ అయినా సరే, ఎంత ఎక్కడ ఉన్నా సరే అందరూ ఒక ఇంట్లో ఉండాలి, ఎవరైనా సరే కలిసే ఉండాలి. ఆవిడ కలిసి కనిపించాలి, ఏ ప్రాబ్లం వచ్చే పిలిస్తే అందరూ రావాలన్నమాట. ఈవెన్ ఇంట్లో భోజనం చేసినా సరే మా నాన్నమ్మ అందరికి కంచాలేసి, ఒకవేళ ఇంత కూర ఉందనుకోండి అది 100 మంది చెప్తారు ఆవిడ. అంత పెద్ద చెయ్యి, అంత పెద్ద మనసు మా అమ్మది. సో మామగారు ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. సో నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు అందరు ఉన్నారు, నేను ఒక్కనే మిస్ అయ్యాను మేడం. సో వీళ్ళందరూ అక్కడ ఏరియాలో ఉన్నారు, నాకు ఫోన్ చేయగానే రాత్రి రాత్రికి నమ్ముతలేదు. నా లైఫ్ లో అదొక పెద్ద మామని చూడలేదు మాట నేను లాస్ట్ లో. హైదరాబాద్ లాస్ట్ రాత్రి 11 గంటలకి 12 గంటలకు నా ఫోన్ వస్తే ఆటో ఎక్కి ఎల్బీ నగర్ వెళ్ళా. అక్కడ నుంచి ఆ టైంకి బస్సులకి వెళ్ళి లారీ ఎక్కా. సూర్యాపేట దిగా, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో లారీకి విజయవాడ దిగా. విజయవాడ తర్వాత మళ్ళీ మామూలు బస్సు ఎక్కా. బస్సు ఎక్కి మళ్ళీ రాజమండ్రి దగ్గరికి వచ్చి ఇంకా స్లో అవుతుంది. తర్వాత ఫోన్ చేశారు, ఏరా నీ కోసం వెయిట్ చేస్తాను, ఉంచాలా తీయాలి, ఉంచండి ఉంచండి వస్తున్నాను. రాజమండ్రి ఇంకా లైట్ కత్తిపుడి దిగా. అప్పుడు మా మిస్సెస్ నాకు అప్పుడు నా ఫ్రెండ్ తిన కారు వేసుకొచ్చి నన్ను తీసుకెళ్లి, అప్పటికి టైం అయిపోతుంది నా కోసం వెయిట్ చేయడానికి తీసుకెళ్లిపోయారు. నాన్నమ్మ నేను చూడలేదు, మిస్ చేయనమ్మ. నాన్నమ్మ అనేది మన ఫ్యామిలీ పేరు నిలబెట్టాలని, నిలబెట్టలేదు తెలియదు కానీ మా ఫ్యామిలీ ఆడ తీసుకొచ్చి అందుకు ఆనందం ఉన్నాను. కలిసి ఉండాలి, కలిసే ఉండాలి, కలిసే ఉండాలి, అది ఒక్కటే. మేము మా నాన్నమ్మ భయపడతాం కూడా, మేము ఆవిడ పెద్దవాడైనా సరే. సో ఆవిడ వల్ల మేము అందరం ఇలా కలిసి ఉన్నాం. సో నాన్నమ్మకి అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి. అండ్ డెఫినెట్లీ నానమ్మ గారి బ్లెస్సింగ్స్ మనం ఎక్కడ ఉన్నా సరే అందరికీ ఉంటది. పృథ్వీ గారు, దిస్ ఇస్ రామ్ప్రసాద్ హోల్ ఫ్యామిలీ సార్. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక మంచి మెసేజ్ మీరు ఇచ్చారండి. నాకు ఒక బాబు ఉన్నారు, హీఈస్ మెంటలీ హ్యాండిక్యాప్. మనం కూడా ఇలాంటి ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటుంటే మై బాబు వుడ్ హావ్ ఇంప్రూవ్డ్ అ లాట్, చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయి ఉండొచ్చు. వెన్ ఐ సీ దిస్ ఐ ఫీల్ వెరీ నైస్, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఈ షోకి. కానీ నిజంగా పృథ్వీ గారు చెప్పినట్టు ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత మందిని చూస్తుంటే బెంగగా ఉంది. అయ్యో మనకి ఇలాంటి ఫ్యామిలీ లే. రామ్ప్రసాద్ వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి సక్సెస్ చూసి? అసలు ఏం మాట్లాడారు, చాలా సైలెంట్ గా ఉంటారు, కానీ ఈయన 120 మాత్రం క్షణాల్లో, అంటే క్యాటరింగ్ చేస్తారు అంకుల్ బేసికల్లీ. ఇప్పుడు ఇంట్లోకి సడన్ గా ఏదో ఫంక్షన్ ఉంది, 10 మంది వస్తాం చేసేద్దామని చెప్పారు, ఫట్ 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 వల్ల ఆడిస్తారు అన్నమాట, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆయన మాటలు ఈయన చేతలు.
మా అబ్బాయి ఇదిలో ఉన్నందుకు మా కుటుంబం అందరికి చాలా ఆనందంగా ఉందండి. ఎక్కువ నేను బయట మట్టుగా జోకులు వేసి మాట్లాడేస్తానండి, ఈ మైక్ దొరకగానే మాట్లాడలేదు. దీని మీద రావాలంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలా ఇటువంటిది జరగదండి. ఊర్లో కూడా మొన్న బయలుదేరినప్పుడు ఊరు ఊరంతా మా దేశం సొంతూరు సింహాచలం అండి. ఓ ప్రతి ఒక్కరు అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, విదేశాలకు వెళ్ళినట్టుగా అంత ఇదైపోతాను, మాతో ఫీల్ అవుతాను. మాకు కూడా చాలా కుటుంబాలకి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రామ్ప్రసాద్ మైక్ తీసుకెళ్లి అటెండ్ స్టార్ట్ చేద్దాం పదా. ఒక్క నిమిషం, ఒక ఆటో తీసుకొస్తాను. మరి ఈ మూల నుంచి ఆ మూలకి ఏం నడుస్తారు మీరు మాత్రం? నాన్న వాళ్ళ చెల్లి, మా అత్త, వాళ్ళ ఫ్యామిలీ, మధు, గణేష్, లలిత, అది ఇది ఇది మిగతా పేర్లు కూడా గుర్తుండే ఒక్కోసారి. నెక్స్ట్ వాడు అత్తాల కూతురు లలిత, అన్నిగారు సత్యనారాయణ, వీడు సంపత్ హరిణి. అంటే ఫ్లో లో గుర్తురాట్లేదు మేడం. అరే పేర్లు వాళ్ళు అడుగు, ఇప్పుడు అడుగుతున్నారంటరా. ఇక్కడ వరకు అత్త ఫ్యామిలీ మేడం. అంటే వీళ్ళు ఇలా పెరిగి ఇలా అయ్యేసరికి ఎరా ఎరా అలా అయిపోయింది తప్ప పేర్లు కూడా గుర్తుండవు. రెండో పెద్దమ్మ, వీళ్ళ ఫ్యామిలీ మా అన్నయ్య రాజా. ఈ ఫ్యామిలీ మర్చిపోయావు? వస్తా, ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ. రాజా, వదిన, ఉమక్క, సుజాత. ఎవరు మరి చేస్తారు నువ్వు? ఏం అర్థం కావట్లేదు. ఏ అర్ణక్క, ఉమక్క, బావగారు, బావగారు, వాళ్ళ పిల్లలు, పెద్దమ్మల ఫ్యామిలీ నుంచి అక్కల ఫ్యామిలీకి వచ్చాయండి. ఈ పెద్దమ్మకి ఇగో ఈ అన్నయ్య, ఈ కూతురు, ఈ కూతురు, ఈ కూతురు మన ఈడోగుడు, ఐదుగురు. ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీయా? వీళ్ళంతా ఫ్యామిలీ. నువ్వు నోట్ చేసుకో, నువ్వు నోట్ చేసుకో. బావగారు, ఇంకో బావగారు, ఇంకో బావగారు, మేనకోళ్ళు, మేనళ్ళు, పెద్దమ్మ, అన్నయ్య, వదిన, వదిన పాప, నా కూతురు, అక్క, బావగారు, ఇదో ఫ్యామిలీ. పెద్ద పెద్దమ్మ, మా పెద్దమ్మ గారు నాన్న చెప్పారు కదా, పెద్దమ్మ కొంచెం స్పీడ్ ఎక్కువ, కొంత త్వరగా వెళ్ళిపోయారు. మా అన్నయ్య, సుధన్య, రవణీయ, మా అత్తయ్యల కూతురు. అంటే చూడండి, ఈవిడ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి మా అత్త కూతుర్ని మా అన్నయ్యకి ఇచ్చేసారన్నమాట. నెక్స్ట్ వాసుబాబు గారు, లతక్క, అలేఖ్య, కుశలు, కీర్తన్, రాసుకో, రెండో ఫ్యామిలీది. లాస్ట్ లో నీకు క్వశ్చన్ అడుగుతాను, అందరు పేర్లు చెప్పాలి, నువ్వు పేర్లు చెప్పాలి. ఇందాక పెద్ద అత్త, చిన్నత్త, మాయ, సూపర్ స్టార్ అతని పేరు. నాన్న వాళ్ళ తమ్ముడు, చిన్న కూతురు, పెద్ద కూతురు, మీ చెల్లికి వెనకాత రెండు వీధులు అబ్బాయి నుంచి పెళ్లి చేశారు, దూరం వెళ్ళిపోకూడదు. మీరు ఇచ్చి చేశారా? ఆల్రెడీ సెలెక్టెడ్ సెలెక్టెడ్. లావణ్య, ఆమని, చిన్నబావ, వెంకటలక్ష్మిని, వెంకట బాబా, నవ్వుతాను. మొత్తం ఎన్ని ఫ్యామిలీ చెప్పిన ఇప్పటికి? యాక్చువల్ గా బాహుబలిలో పైథాన్ కి ఫౌజ్ అంటే 100 మంది వస్తారా? మగధీరాలు ఉన్నారా? ఫస్ట్ మా వాళ్ళని అడిగారు 100 మందిని. ఐదో బాబాయ్ తిన్నాం, మా పిన్ని, కుమార్ పిన్ని, వరణసింహ బాబాయ్, అనుష, లక్ష్మణ్ బాబా. ఏం పేరు రేపు, ఏం పేరు రేపు? లాస్ట్ బాబాయ్, ఆరో బాబాయ్. మా బాబాయ్ పేరు, నా పేరు ఒకటే, రామ్ప్రసాద్. భారతి, పిన్ని, కీర్తి, కావ్య. ఇది లాస్ట్. విషయం ఏంటంటే ఇది జస్ట్ నాన్నగారు తాలూకు ఫ్యామిలీ, ఇంకా అమ్మగారు ఫ్యామిలీ తెద్దామంటే పార్ట్ 2 పెడితే తీసుకొద్దాం శ్రీదేవి డ్రామా. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రస్తుతానికి నాన్న పేరు ఆదినారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి, అక్క వాసుకిమని, బావ సచ్చారు, గీతిక, మానస. మన వయసు ఎక్కడ, వయసు ఎక్కడ? మా వైఫ్ అరుణ, శౌరీష్, మా చిన్న బుడ్డది పడుకుంది, ఎందుకంటే ఈ డ్యాంక్ నచ్చలని చెప్పి పడుకోబెట్టింది. నువ్వు ఎప్పుడైతే వావ్ సూపర్ అంగా పడుకుండిపోయింది, అది పడుకుండిపోయింది, అది నెక్స్ట్. మా బావగారు, అమ్మగారు పొరపాటున ఏ పేరు మిస్ అయిపోయినా సరే ఇందాక అనుకుంది ఫ్యామిలీ, ఒక్క పేర్లు గొడవలు అవుతాయి మళ్ళీ మాకు. మన శ్రీదేవికి రేటింగ్ వస్తుంది కదా 5-4, ఎక్కడి నుంచి వస్తుందండి? మా వాళ్ళు ఫోన్ చేసి శ్రీదేవి వస్తుందనే ఈల్ టీవీ కాకుండా పక్కింటిలో ఆ వీడియో టీవీలో ఆన్ చేస్తారు. మీరు ఆ టైంకి సింహాచల సిగ్నల్ వస్తుంది ఎక్కువ. కంగ్రాట్స్ బావా. దేనికి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు. నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు అందరికి బేల్ చెప్పిన ప్రజలకు ఫ్యామిలీ చేసి సరిపోద్ది.
దేవుడి దేవల్ల ఇప్పటికీ అందరం కలిసే ఉన్నాం, హ్యాపీగా మేము అలాగే కలిసి ఉంటాం. నువ్వు కూడా కలిసి ఉండమంటే బయట వెళ్దా కాదు. ఎస్ అర్చన గారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీరందరు చాలా సైలెంట్ గా ఒకళ్ళ మాట అంటే వింటున్నారు, మీకు మీకు విని దట్ ఇస్ సో ఆసమ్. నేను అంజగారికి అదే చెప్తున్నాను, మా వాళ్ళందరూ వచ్చారనుకోండి అసలు మనం ఎంత ప్రయత్నించినా ఆ వాయిస్ అందదు అనమాట. అంత నాయిస్ ఉంటుంది, అంత మ్యాడ్నెస్ ఉంటుంది. చెప్పిన అల్లరి చేస్తే ఎడిటింగ్ లేపేస్తానని చాలా అద్భుతంగా ఉంది. ఇంటికి వెళ్ళి అంతా మీ ఫ్యామిలీకి అంతా దిష్టి తీయండి. మాకు కనీసం గుమ్మడిగా 20-30 కావాలండి. సో బ్యూటిఫుల్ అండి, ఇలానే ఉండండి. దయచేసి మా సినిమాని మీరందరూ చూస్తే చాలండి, చాలండి. అవిక గారు, యు డిడ్ ఇంట్రొడ్యూస్ మీ, యువర్ సిస్టర్. హాస్పిటల్ సిస్టరా, హాస్పిటల్ సిస్టరా. యువర్ చెల్లి. నా చెల్లి? ఏమండి, రామ్ప్రసాద్ గారి చెల్లి. మా తమ్ముడు, మా తమ్ముడు. And I think they love me more than they love you. Yeah, everybody loves you. ఎరా సుధీర్, ఒక 5 మంది స్కిట్ చేస్తే ఎలా ఉంటుందిరా? బాగుంటుందిరా? 10 మంది చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక 70 మంది కలిపి స్కిట్ చేస్తే ఎలా చూస్తావా? మన ముగ్గురిగా రాయట్లేదు ఇప్పుడు. Thank you so much for coming once again to Sridevi drama company. Thank you so much. Thank you.